తెలంగాణ సచివాలయం ఆధునిక సాంకేతికతతో సీఎం కేసీఆర్ విజన్ తో నిర్మితమైన పాలనా సౌదం రాజధాని హైదరాబాద్ నడిపొడ్డున సాగర తీరాన టీవీగా నిలిచింది భవన సముదాయం ధవళవర్ణ కాంతులతో దగదగలాడుతున్న నూతన సచివాలయ ప్రాంగణం చరిత్ర పుట్టల్లో అద్భుత కట్టడంగా నిలవబోతోంది సంప్రదాయ ఆధునిక సౌందర్యాల కలబోత తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా రూపుదిద్దుకుంది చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో ఇది మరో మకుటం కానుంది హిందూ దక్కని కాకతీయ శైలిల కలబోతగా నిర్మాణమైన సువిశాల సచివాలయ భవనం రెండు గుమ్మటాలపై జాతీయ చిహ్నాలు తెలంగాణ ఖ్యాతి మరింత పెంచనున్నాయి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమైన పరిపాలనా భవనం ఏప్రిల్ ముప్పై నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందించనుంది ఈ నేపథ్యంలో భవన నిర్మాణం దాని ప్రత్యేకతలు సహా మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది ఈ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర సచివాలయ భవనం నూతన భవనం ప్రారంభం కానుంది ప్రస్తుతం మనం చూడవచ్చు సచివాలయ భవనాన్ని రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన తూర్పు అభిముఖంగా నిర్మించారు హుస్సేన్ సాగర్కి ఎదురుగా తూర్పు అభిముఖంగా చూసేలా సచివాలయ నిర్మాణం జరిగింది నగరం నడిబొడ్డున మనం స్పష్టంగా చూడవచ్చు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాల్లో రాష్ట్ర సచివాలయాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ సచివాలయాన్ని హుసేన్ సాగర్కి ఎదురుగా తూర్పు అభిముఖంగా నిర్మించారు మనం ప్రస్తుతం చూడవచ్చు స్థాయిలో సచివాలయం అత్యాధునిక భవనం పూర్తి స్థాయిలో సిద్ధమైంది పూర్తిగా మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనాన్ని నిర్మించారు పూర్తి స్థాయిలో చదును చేసి ఎత్తుపల్లాలు లేకుండా ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఒక అందమైన సుందరమైన భవనాన్ని నిర్మించారు రాజప్రసాదం లాంటి అత్యాధునిక హంగులతో సువిశాలంగా ధారాళంగా వెలుతురు గాలి వచ్చేలా మంచి పని వాతావరణం ఉండేలా రాష్ట్ర సచివాలయ భవనాన్ని నిర్మించారు మొత్తం సచివాలయ భవనాన్ని చూసుకుంటే ప్రధాన భవనంతో పాటు అనుబంధ భవనాలు అన్నీ కలిపితే మొత్తంగా పది లక్షల యాభై వేలకు పైగా చిరపడుగుల విస్తీర్ణంతో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించారు దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు ఇక్కడ నుంచి పనిచేసేలా రాష్ట్ర సచివాలయానికి సంబంధించిన విధులు నిర్వర్తించేలా సచివాలయ భవనాన్ని నిర్మించారు ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం రెండు వందల అరవై ఐదు అడుగుల ఎత్తుతో ఈ భవనం ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న చారిత్రక భవనాలతో పాటు ఇతరత్ర ప్రముఖ నిర్మాణాల కంటే ఎత్తుగా ఈ భవనాన్ని నిర్మించారు మొత్తం కింది నుంచి చూసుకుంటే లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల పైన ఆరు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పైన ఆరు అంతస్తుల మేర సచివాలయ భవనాన్ని నిర్మించారు మధ్యలో ప్రధానంగా మధ్యలో చూసుకుంటే పోర్టికో పైన మొత్తం పదకొండు అంచుల మేర ఈ భవనం ఉంది పోర్టికోలో ప్రధానంగా పోర్టికోలో ప్రధానంగా చెప్పుకోవచ్చు హుస్సేన్ సాగర్కి ఎదురుగా స్కై లాంజ్ నిర్మించారు స్కై ఉద్దేశం దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అక్కడ తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ అభివృద్ధిని పూర్తిస్థాయిలో స్థాయిలో ఎల్ఈడి వాల్ ద్వారా ప్రదర్శించేలా ఏర్పాటు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు అతిథుల కోసం అక్కడ ఆతిథ్యం ఇచ్చేలా హుస్సేన్ సాగర్ వ్యూ పాయింట్ ఉండేలా అక్కడ స్కై లాంజ్ తీర్చిదిద్దారు ఆ స్కైలాంజ్ పైన భారీ గుమ్మటాలను ఏర్పాటు చేశారు ఆ భారీ గుమ్మటం పైన జాతీయ చిహ్నమైన అశోక క్యాపిటల్ను ఏర్పాటు చేశారు ఈ అశోక క్యాపిటల్ కూడా ప్రత్యేకంగా ఢిల్లీలో తయారు చేయించి తీసుకొచ్చారు ఐదు టన్నుల బరువు పద్దెనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ అశోక క్యాపిటల్ ను కూడా సచివాలయం ప్రధాన భవనం ముందువైపు గుమ్మటం పైన ఒకవైపు వెనకవైపు వైపు గుమ్మటం పైన కూడా ఒకటి ఏర్పాటు చేశారు మొత్తంగా చూసుకుంటే సచివాలయానికి గుమ్మటాలను కూడా ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు మొత్తం సచివాలయానికి సంబంధించి చూసుకుంటే మొత్తం ముప్పై నాలుగు గుమ్మటాలను అమర్చారు ముప్పై నాలుగు లో మిగతావన్ని విభిన్న పరిణామాల్లో పరిమాణాల్లో ఉండగా రెండు మాత్రం భారీ గుమ్మటాలను ఏర్పాటు చేశారు ఇది సచివాలయ భవనానికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కేబినెట్ సమావేశ మందిరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు ఇతరతర సమావేశ మందిరాలు జనహిత పేరిట ఒక సమావేశ మందిరం కాన్ఫరెన్స్ ఆర్ ప్రముఖలకు వీలుగా ఒక అత్యాధునికమైన డైనింగ్ హాల్ ను కూడా ఏర్పాటు చేశారు మిగతా ఒకటి నుంచి ఐదు అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు అధికార అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేశారు మనం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ దిగువన చూడవచ్చు కిందగా ఎర్రటి ఇసుక రాయితో ఒక క్లాడింగ్ చేశారు ఈ ఎర్రటి ఇసుకరాయ్ క్లాడింగ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి రాజస్థాన్లోని దోల్పూర్లోని ధోల్పూర్ నుంచి తెప్పించారు అక్కడ ఎర్రటి రాయితో కింద క్లాడింగ్ చేశారు ఇది పార్లమెంటు భవనంతో భవనానికి కూడా ఇదే రాయిని ఉపయోగించిన నేపథ్యంలో ఇక్కడ సచివాలయాన్ని కూడా ఇదే తరహా రాయిని ఉపయోగించి ఆ క్లాడింగ్ తీర్చిదిద్దారు మొత్తం సచివాలయ ప్రాంగణం చూసుకుంటే సువిశాలమైన బయలు దాదాపుగా భవనం ఎంతుందో భవనం కంటే ఎక్కువగానే విస్తీర్ణంలో పచ్చిక బయలను అభివృద్ధి చేశారు రెండు భారీ పచ్చిక బయలు సచివాలయం ముందుగా ఏర్పాటు చేశారు ఆ రెండింటిలో కూడా రెండు భారీ ఫౌంటైన్లను కూడా అభివృద్ధి చేశారు భారీ ఫౌంటైన్లు కూడా ఈ భారీ ఫౌంటైన్లు కూడా మనం గమనించవచ్చు ఢిల్లీలో పార్లమెంట్ భవనం విజయ్ చౌక్లో ఉండే తరహాలోనే భారీ ఫౌంటైన్లు నిర్మించారు ఈ భారీ ఫౌంటైన్లకు కూడా ధోల్పూర్ ఇర్రెట్ ఇసుకరాయి వినియోగించారు మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో సచివాలయాన్ని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మొత్తం సచివాలయానికి నాలుగు ద్వారాలు నిర్మించారు ప్రధానంగా సచివాలయం తూర్పు అభిముఖంగా ఉన్న ప్రధాన ద్వారంగా చెప్పుకోవచ్చు అక్కడ మనం ప్రస్తుతం చూసిన ద్వారం చూసుకుంటే ఇదే సచివాలయానికి ప్రధాన ద్వారంగా చెప్పుకోవచ్చు ఈ ద్వారం గుండా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈ సచివాలయంలోకి ప్రవేశిస్తారు దీంతో పాటు రెండు ఒకటి ఎన్టీఆర్ గార్డెన్ వైపు మరొక ద్వారం ఉంది ఆ ద్వారం గుండా అధికారులు ఉద్యోగులు సచివాలయం లోపలికి రావాల్సి ఉంటుంది ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మరొక ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మరొక ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఈ ద్వారం గుండా సందర్శకులు సచివాలయం అవసరాల కోసం వచ్చే రాజకీయ నాయకులు కావచ్చు ఇతర సందర్శకులు కావచ్చు ఈ ద్వారం గుండా లోపలికి రావాల్సి ఉంటుంది ఇక సచివాలయం వెనక వైపు మరొక ద్వారా ఉంది అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల ద్వారాన్ని ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు ద్వారాలను కూడా సచివాలయానికి ఏర్పాటు చేస్తారు ఇక మనం గమనించవచ్చు సచివాలయం చూస్తే సచివాలయం చుట్టూ కూడా విశాలమైన రోడ్లను కూడా అభివృద్ధి చేశారు ప్రధానంగా సచివాలయం భవనం చుట్టూ సులువుగా రాకపోకలు ఉండేలా ఈ రోడ్లను అభివృద్ధి చేశారు అవసరమైన సమయాల్లో ఏదైనా సంభవించినప్పుడు కూడా అగ్నిమాపక యంత్రాలు సహా వాహనాలు తిరిగేలా కూడా సచివాలయం చుట్టూ కూడా భారీ రోడ్లను అభివృద్ధి చేశారు మొత్తం లోపల వెలుపల కూడా రహదారులను అభివృద్ధి చేశారు పార్కింగ్ వసతి కూడా చూసుకుంటే పార్క్ వాహనాల పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ఇక్కడికైతే అధికారులు ఉద్యోగుల మందులకు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి లోపల పోర్టికోలో సహా ఇతర ప్రాంతాల్లో ఉంటుంది ఇక సందర్శకుల కోసం కూడా సందర్శకుల గేటు వందలకు పైగా కార్లు ఏడు వందలకు పైగా వాహనాలకు పార్కింగ్ ఉండేలా సచివాలయం లోపల ఏర్పాటు చేశారు అటు సందర్శకుల కోసం మళ్ళీ వెలుపల కూడా పార్కింగ్ అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర సచివ నూతన సచివాలయాన్ని తీర్చిదిద్దారు దీంతో పాటు అనుబంధంగా భవనాలను కూడా నిర్మించారు మనం ఇక్కడ చూడవచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ చూసుకుంటే ఒక పెద్ద అనుబంధ కాంప్లెక్స్ నిర్మించారు ఆ అనుబంధ కాంప్లెక్స్ లో పాటు ఉద్యోగుల అవసరాల కోసం బ్యాంకు ఆఫీసు ఏటీఎం రిసెప్షన్ కౌంటర్ ఎన్ఆర్ఐ కౌంటర్ తో పాటు సచివాలయ బీడియా సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు క్యాంటీన్ సహా హైదరాత వసతులు కూడా ఆ కాంప్లెక్స్లో ఉంటాయి ఆ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పూర్తయింది దాని వెనుక పాత సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాంప్లెక్స్ వెనకాల అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారు ఆ పనులు కూడా తుర్దేశాలు ఉన్నాయి సచివాలయం వెనక వైపు రెండు మసీదులు నిర్మిస్తున్నారు మసీదులతో పాటు చర్చ్ కూడా నిర్మిస్తున్నారు ఆ వెనకే దాని పక్కనే పోలీసు సచివాలయ భద్రత వ్యవహారాలు నిర్వహించే పోలీసుల కోసం ఒక భవనాన్ని నిర్మించారు దాని పక్క సచివాలయ ఉద్యోగ సంఘాల కోసం కూడా మరొక భవనాన్ని నిర్మించారు ఇలా మొత్తంగా చూసుకుంటే సచివాలయ ప్రధాన భవనంతో పాటు అనుబంధాలు మొత్తం కలుపుకుంటే దాదాపుగా పదిన్నర లక్షలకు పైగా చరపడుగుల విస్తీర్ణ మేర సచివాలయ నిర్మాణం పూర్తయింది పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయి ప్రస్తుతం ప్రారంభ నికి సిద్ధమైంది ఈ నెల ముప్పై తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయ భవనం ప్రారంభోత్సవం కాదు మనం చూడవచ్చు సచివాలయం ముందు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు గతంలో ఈ ప్రాంతం కొంత విభిన్న రకాలుగా ఉన్న నేపథ్యం దాన్ని పూర్తి స్థాయిలో ఏకరూపంగా తీసుకొచ్చి దీని ఒక సుందరమైన ఆకర్షణీయమైన ఐలాండ్ గా కూడా అభివృద్ధి చేసే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి చూసుకో కొనసాగుతున్నాయి అంటే సచివాలయానికి సంబంధించి ఒక సుందరమైన సచివాలయం నిర్మించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పరిసరాలు కూడా పూర్తి ఆకర్షణీయంగా ఉండేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు సచివాలయానికి సంబంధించి చూసుకుంటే మొత్తం తెలంగాణ మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బంది సమక్షంలో సచివాలయ భవనం ఆవిష్కృతం కానుంది హుస్సేన్ సాగర్ తీరాన ఇప్పటికే అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పూర్తి రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అటు సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ఘనంగా నివాళులర్పించేలా తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా సిద్ధమైంది జూన్ ఒకటో తేదీన అమరవీరుల స్మారకాన్ని ఆవిష్కరించున్నారు ఈ ప్రధానంగా హుస్సేన్ సాగర్ తీరాన ఈ మూడు ప్రధాన ప్రతిష్టాత్మక నిర్మాణాలు కూడా అంత ఆకర్షణీయంగా ఉన్నాయి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరింత అందాన్ని తీసుకున్నాయి ముఖ్యమంత్రి చేత కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయ భవనం ప్రారంభోత్సవం కానుంది కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్